ని మూడు భాగాలుగా మనం అనుకున్నాం, విశ్లేషిద్దాం. ఏదైతే సర్వేలు, టెక్నిక్స్ ఆఫ్ సర్వేస్, ఈ సెఫాలజీ అంటున్నారో, యాజ్ ఎ సైన్స్, ఐ థింక్ అది చాలా రోబస్ట్ గా, చాలా డెవలప్డ్ గా మన దేశంలోనే కాదు మిగతా దేశాల్లో కూడా అనేక సందర్భాల్లో సెఫాలజీ అనేది ఒక ఒక మెచ్యూర్డ్ బ్రాంచ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గా ఇవాల్వ్ అయింది. కాబట్టి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కంఫర్టబుల్ గా ఉంటుంది, రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్ కు దగ్గరగా ఉంటుంది అనే దాని మీద సైన్స్ పార్ట్ బాగా ఉంది, దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. ఆ పార్ట్ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే, దాన్ని చేస్తున్నప్పుడు, ప్రాక్టికల్ గా చేస్తున్నప్పుడు రకరకాల అంశాల్లో, మార్కెటింగ్ కోసం కొంతమంది చేస్తారు, ఎలక్షన్స్ లో కొంతమంది చేస్తారు, ఎలక్షన్స్ లో చేసేటప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ నంబర్స్, భావోద్వేగాలు కూడా కౌంట్ అవుతాయి. కాబట్టి దీన్ని సెఫాలజీ అని సెపరేట్ బ్రాంచ్ గా మాట్లాడుకుంటాం. దీంట్లో ఎలక్షన్స్ కు ముందు ఒక రకంగా ఉండొచ్చు, ఎలక్షన్ రోజు ఒక రకంగా ఉండొచ్చు, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ప్రజాభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్ లో, ఆ రోజున, ఆ గంటలో జరిగినవి కూడా ఒక్కొక్కసారి మన అభిప్రాయాన్ని మార్చేస్తాయి. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ ఫీల్డ్ కాబట్టి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి వాళ్ళు ఓట్ చేస్తారు. కాబట్టి ఇవి మనం రెండు మూడు దశల్లో చేస్తాం. ప్రీ పోల్ చేస్తాం, పోల్కి ఇంకా సంవత్సరం ఉన్నప్పుడు చేస్తాం, నెలల్లోకి వచ్చినప్పుడు చేస్తాం, రెండు మూడు రోజుల ముందు చేస్తాం, పోలింగ్ రోజు చేస్తాం, పోలింగ్ అయిన తర్వాత చేస్తాం, టు స్టడీ హౌ పీపుల్ రెస్పాండెడ్, ఇవన్నీ ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే, యాక్చువల్గా నేను వెళ్ళి ఓటేశాను, నా అభిప్రాయాన్ని నేను చెప్పగలిగితే, చెప్తే ఆనెస్ట్గా చెప్తే, దాన్ని మీరు అంచనా వేసుకోగలిగితే అది ఎగ్జిట్ పోల్ అని. దీని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అది చెప్పొద్దులేండి, అది చెప్తే మళ్ళీ మిగతా ఫేజెస్ లో ఎఫెక్ట్ అవుద్ది, కాబట్టి ఆ రిజల్ట్స్ ని, ఆ ఓటింగ్ ప్యాటర్న్ ని మనం ఇంపాక్ట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి అని కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రేపు 6 గంటల వరకు కూడా ఎవరు ఎగ్జిట్ పోల్ అనే మాట వాడకూడదు, గత 6 ఫేజులకు సంబంధించి కానీ రేపు జరిగే ఫేజ్కి సంబంధించి కానీ. ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఇక దీంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్ మూడోది ఉంది. మూడోది ఏంటంటే, అసలు ఇంత స్టడీ చేయటానికి ఇన్ని రకాలుగా స్ట్రాటిఫైడ్ శాంపుల్స్ తీసుకుని, అంటే ఒక్కొక్క సెగ్మెంట్ లో నుంచి మళ్ళీ అక్రాస్ రీజన్స్, అక్రాస్ క్యాస్ట్లు, అక్రాస్ వే ఏరియాస్, ఇవన్నీ తీసుకోవాలంటే మీరు థౌజండ్స్ ఆఫ్ శాంపుల్స్ తీసుకోవాలి, అంత మ్యాన్ పవర్ ను వాడాలి. దాన్ని ఆబ్జెక్టివ్ గా మీరు క్వశ్చన్ అడగలగాలి. ఆబ్జెక్టివ్ గా వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి ఎస్ఆర్ లోనే ఉండవసరం లేదు, కొద్దిగా లెంబీ సమాధానాలు ఉంటే దాన్ని అర్థం చేసుకుని మీరు క్యాప్చర్ చేయగలగాలి. ఇదంతా జరగాలంటే కొద్దిగా టెక్నికల్ గా క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ పీపుల్ ని మీరు ఎంప్లాయ్ చేయగలగాలి. ఇఫ్ యూఆర్ ద సర్వే కంపెనీ, ఇఫ్ యూఆర్ ద సెఫాలజిస్ట్, ఇవన్నీ ఈ కమర్షియల్.